చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. కావాల్సిన ఐటమ్స్ చూద్దాం రండి. కావాల్సిన ఐటమ్స్ చూడండి, పెరుగు, మసాలా, దాల్చిన చెక్కలన్నీ, ధనియా పౌడర్, గరం మసాలా, నెయ్యి, ఒక నిమ్మకాయ రసం, పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, సాల్ట్ టేస్ట్ సరిపోయినంత సాల్ట్, 1/2 కిలో చికెన్, ఒక 10-12 పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లిపాయలు 12, బిర్యానీకి సరిపోయేంత ఆయిల్, కొత్తిమీర, పుదీనా, బాస్మతి రైస్ ఆల్రెడీ కడిగి పెట్టాను, నేను పక్కన పెట్టాను క్లీన్ చేసి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఇవన్నీ చేసేలోగా అవి నాంతాయి కదా, అందుకని. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దామా, వంటలోకి వెళ్ళిపోదాం, పదండి. స్టార్ట్ చేద్దాం. ఇంకా చికెన్ పుల్లావికి కావాల్సిన సింపుల్గా అయిపోద్ది చూసి లాస్ట్ వరకు మీరు చేసి నాకు కామెంట్ ద్వారా ఎలా వచ్చిందో కామెంట్ చేయాలి. కళ ఏడెక్కింది కదా ఇప్పుడు. నెయ్యి వేద్దాం, 1-2 స్పూన్ల నెయ్యి. నెయ్యి దాంతోపాటు ఈ గెంటుతోటి 2 గెంట్లు ఆయిల్ వేయండి. సరేనా, కలర్ వేడెక్కింది కదా. ఇప్పుడు దాంట్లో బిర్యానీ ఆకు, 1 అనాస పువ్వు, దాల్చిన చెక్క, మొగ్గలు 4, 2 యాలకులు, మరాఠీ మొక్క, అలాగే షాజీరా మొత్తం వేసేసి ఇలా ఒకసారి కలిపేయండి. దీంట్లో ఇప్పుడు ఆనియన్స్ వేద్దాం. ఆనియన్స్ సైజ్ చేసేస్తారు, ఇలా కలపండి. ఇది లైట్ కుక్ అవ్వాలి. లైట్ కుక్ అయినాక తయారు చేస్తాం. ఆలోగా మనం మసాలా తయారు చేస్తున్నాం. మసాలాకు కావాల్సింది ఇది, మిక్సీ పట్టేస్తున్నాము. పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, అల్లం, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. అక్కడ ఫ్రై అయ్యేలోగా మనం ఇది మిక్సీ పట్టుకుందాం. ఓకేనా, మిక్సీ పట్టేసాము. ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఇప్పుడు ఫ్రై అయిపోయింది కదా, ఇంకా దీంట్లో పేస్ట్ వేసేద్దాం. మిక్సీ పక్క పెట్టుకున్నాం కదా, పేస్ట్ అంటూ దీంట్లో వేసేసుకోండి. Thank you.
పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. పచ్చి వాసన పోయినంత వరకు ఇలా పెట్టేసి కాసేపు ఒక రెండు నిమిషాలు వెళ్ళదు. ఓకేనా? రెండు నిమిషాలు అవుతుంది కదా. ఇలా పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేదండి. చికెన్ అంతా ఇలా వేసేస్తుంది. మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేయాలి. చికెన్ అంతా కాసేపు కుక్ అవునిద్దాం. ఒక రెండు మూడు నిమిషాలు ప్లేట్ పెట్టేసి కవర్ చేయండి. రెండు మూడు నిమిషాలు ఉడికినాక తర్వాత చూద్దాం. మూడు నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం ఎంతవరకు కుక్ అయిందో చికెన్. ఇదంతా కుక్ అయిపోయింది కదా ఇలాగా. దీంట్లో ఇప్పుడు మనం మసాలాలు వేద్దామండి. ధనియా పౌడర్ ఒక స్పూన్, గరం మసాలా ఒక స్పూన్. దీంట్లోనే సాల్ట్, మళ్ళీ అన్నంలో మనం చూసుకోలేము కదా బియ్యం ఎలా వేస్తాం కాబట్టి. దీంట్లోనే రెండు స్పూన్లు లెమన్ వాటర్, మొత్తం ఒకసారి కలిపేద్దాము. ఇలా మొత్తం కలిపేసేసి దీంట్లోనే పెరుగు, ఒక కప్పు పెరుగు చల్లగొట్టి వేసుకుంది. మసాలాలు అన్నీ చికెన్ పట్టేలా కాసేపు ఒక ఐదు నిమిషాలు అలా ఉడుకున్నాను. వేసి కవర్ చేసాను. ఐదు నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్ తీసుకుందాండి. చూసారా ఎలా ఉడుకుతుందో. దీంట్లో ఇప్పుడు రైస్ వేసేద్దాం. బాగా అయిపోయింది కదా చికెన్. దీంట్లో రైస్ వేద్దాం. ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టాను కదా నేను బాస్మతి రైస్. నేను రెండు గ్లాసులు రైస్కి మూడు గ్లాసులు వాటర్ పోయాలి, గుర్తుపెట్టుకోండి.
వాటర్ ఇంపార్టెంట్ అయింది ఎప్పుడైనా కూడా. ఒకసారి మొత్తం కలిపేసి తర్వాత వాటర్ యాడ్ చేద్దాం. మొత్తం మిక్స్ చేసేసాం కదా, ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. ఓకే, నేను ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. ఈ గ్లాస్ తోటి ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ వేయాలి. మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను, అంటే గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. ఓకేనా, మొత్తం ఇలా కప్పేసి ప్లేట్ పెట్టేద్దాం. ఒక 20 నిమిషాల్లో మొత్తం రెడీ అయిపోయింది. సరేనా, మీ దగ్గర ఉన్నవి మీరు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నాకు ఇష్టమైన ఏం కాబట్టి అందుకని వేసుకుంటున్నాను. అవి బాదం జీడిపప్పు ప్లేట్ పెట్టేసేసాం కదా, 1 20 నిమిషాల తర్వాత బిర్యానీ రెడీ అయిపోద్ది. చూద్దాం మళ్ళీ వచ్చి 20 నిమిషాలు అయిపోయింది కదా, ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారా ఎలా ఉందో, ఆవిరి ఎంత పోతే మనకి పొడి పొడిలాడుతూ వస్తుంది, వేడిగా ఉంటుంది కదా, అందుకని కలుసుకొని ఉంటుంది అన్నం మెతుకులను. ఓకే, బిర్యానీ రెడీ అవుతుంది. సర్వింగ్ ప్లేట్లో సర్వింగ్ చేసుకొని ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చూపిస్తాను, చెప్తాను మీకు. ఓకేనా, గ్యాస్ కట్టేసేసుకోండి, ఇంకా అయిపోయింది. వేడి వేడి పులావ్ రెడీ అయిపోయింది, ఇంకా తిన్నాం. రెడీ అయిపోయింది కదా, టేస్ట్ ఎలా ఉందో తిని చూసి చెప్తాను మీకు. చూడండి ఇదిగా, సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగా కుదిరింది. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.